హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు జాబ్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ హైదరాబాద్ హెచ్సిఎల్ సంస్థ నుండి అర్జెంట్ రిక్రూట్మెంట్ కింద ఒక నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేసింది ఏంటంటే ఇమీడియట్ జాయినర్స్ ఆర్ ఓన్లీ ఎలిజిబుల్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అలాగే దిస్ ఈజ్ నాట్ ఏ కోడింగ్ ఆర్ డెవలప్మెంట్ రోల్ అని చెప్పేసి కూడా ఇచ్చారు సో దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ చెప్తాను సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి ఒక థౌజండ్ లైక్స్ అయితే నేను మీకు టార్గెట్స్ ఇస్తున్నాను సో ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్సెమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి అలాగే మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను సో ప్రతి ఒక్కరు కూడా జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్ హెచ్సిఎల్ సంస్థ నుండి డిపిఓకి సంబంధించినటువంటి హైరింగ్ అయితే జరుగుతుంది డిజిటల్ ప్రాసెసింగ్కి సంబంధించినటువంటి ఇంజనీర్ ప్రొడక్ట్ సపోర్ట్కి సంబంధించినటువంటి రిక్రూట్మెంట్ ఇది సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ పోస్టులకి సంబంధించి అప్లై చేసుకున్నటువంటి మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్లో ఎస్పెషల్లీ ఫిమేల్ క్యాండిడేట్స్కి ఇక్కడ క్యాబ్ ఫెసిలిటీ అనేది అంటే ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీ అనేది ఉమెన్ ఫోక్స్ కి ఫ్రీ ఆఫ్ కాస్ట్ తో ప్రొవైడ్ చేయడం జరుగుతుందని హెచ్సిఎల్ సంస్థ ఇక్కడైతే మెన్షన్ చేయడం జరిగింది అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే వీ హ్యావ్ యాన్ ఇమీడియట్ రిక్వైర్మెంట్ ఫర్ ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఫర్ ఇంజనీర్ ప్రొడక్ట్ సపోర్ట్ రోల్ అట్ హైదరాబాద్ లొకేషన్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారు సో వారికి ఇమీడియట్ రిక్వైర్మెంట్ అయితే ఉంది మీరు ఎంత త్వరగా అప్లై చేస్తే అంత త్వరగా మీకు జాబ్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది సో మనకి ఇక్కడ త్రీ ల్యాక్స్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ పరాయనం చొప్పున సాలరీస్ అయితే ఉంటాయి సో మీకు అప్రాక్సిమేట్ గా ట్వంటీ ఫైవ్ థౌసండ్ రూపీస్ వరకు సాలరీస్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది దీనికి సంబంధించి సంబంధించినటువంటి జాబ్ ప్రొఫైల్ ఒకసారి చూసుకున్నట్లయితే హెచ్సిఎల్ సంస్కి సంబంధించినటువంటి క్లయింట్స్ ఏవైతే ఉన్నాయో ఫైనాన్షియల్ టైమ్స్ కావచ్చు ఈబే ద గార్డియన్ సిబిఎస్ లాంటి ఈ పర్టికులర్ కంపెనీస్ ఏవైతే హెచ్సిఎల్కి సంబంధించి క్లైంట్స్గా ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి యాడ్ సర్వింగ్ ఇష్యూస్ కానీ ట్రబుల్ షూట్స్ కానీ ఏమైనా వస్తే వాటిని మీరు ఆ పర్టికులర్ ట్రబుల్ షూట్స్ చేసి మీరు వాటిని రీసాల్వ్ చేయాల్సి ఉంటుందని ఇక్కడైతే మెన్షన్ చేశారు వాటిని ఏ విధంగా చేయాలి ఆ ఇష్యూస్ని ఏ విధంగా ట్రబుల్ షూట్ చేయాలనేటువంటి ట్రైనింగ్ అయితే మీకు కంపెనీ వారు ఇస్తారు సో వితౌట్ ట్రైనింగ్ మిమ్మల్ని డైరెక్ట్గా వర్క్లోకి అయితే పంపించరు సో ఇక్కడ చూసుకున్నట్లయితే దీనితో పాటు మీరు ఈమెయిల్ అండ్ చాట్ సపోర్ట్ కూడా మీరు ఇవ్వాల్సి ఉంటుందని ఇక్కడైతే మనకి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది దీనితో పాటు పర్టికులర్ క్యాండిడేట్స్కి ఇంగ్లీష్లో ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలని మెన్షన్ చేశారు ఇఫ్ ఇన్ కేస్ మీరు ఫ్రెషర్ క్యాండిడేట్ అయితే ఫ్రెషర్ క్యాండిడేట్కి ఉండాల్సినటువంటి ప్రొఫైల్ ఏంటి అనేది ఇక్కడ అయితే మనకి మెన్షన్ చేయడం జరిగింది హెచ్డిఎంఎల్కి సంబంధించి జావా స్క్రిప్ట్ అండ్ సిఎస్ఎస్కి సంబంధించినటువంటి నాలెడ్జ్ అయితే ఉండాలి అలాగే డిజిటల్ మార్కెటింగ్కి సంబంధించి కూడా బేసిక్ నాలెడ్జ్ ఉండాలని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేయడం జరిగింది అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే విల్లింగ్ టు లర్న్ అండ్ అప్లై లర్నింగ్ ఇన్ ప్రాక్టికల్ ఎన్విరాన్మెంట్ అని చెప్పేసి కూడా మెన్షన్ చేశారు యాప్టిట్యూడ్ షుడ్ బి హై యాజ్ ప్రొడక్ట్ ఈస్ కాంప్లెక్స్ అని చెప్పేసి కూడా ఇవ్వడం జరిగింది అదే ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్ అయితే వారికి ఇక్కడ ఈమెయిల్ అండ్ చాట్ సపోర్ట్ అలాగే డిజిటల్ మార్కెటింగ్కి సంబంధించినటువంటి ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలని మెన్షన్ చేశారు దీనితో పాటు మస్ట్ హ్యావ్ నాలెడ్జ్ ఇన్ హెచ్టీఎంఎల్ సిఎస్ఎస్ అండ్ కి సంబంధించి జావా స్క్రిప్ట్ కి సంబంధించినటువంటి నాలెడ్జ్ అయితే ఉండాలని మెన్షన్ చేయడం జరిగింది ఇమ్మీడియట్ జాయిన్ ఆర్ ఓన్లీ ఎలిజిబుల్ అని చెప్పేసి మెన్షన్ చేశారు ఆన్ ఆల్సో దిస్ ఈజ్ నాట్ ఏ కోడింగ్ ఆర్ డెవలప్మెంట్ రోల్ అని చెప్పేసి కూడా మెన్షన్ చేయడం జరిగింది హెచ్సిఎల్ హెచ్ఆర్ టీం నుంచి వచ్చినటువంటి అఫీషియల్ రిక్రూట్మెంట్ ఇది సో ఈ జాబ్స్కి సంబంధించి మీకు ఏ డిగ్రీ క్వాలిఫికేషన్ ఉన్నా కూడా మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు సింపుల్గా మీరు ఇక్కడ అప్లై అనేటువంటి ఒక ఆప్షన్పై క్లిక్ చేసి మీరు అప్లికేషన్స్ అయితే సబ్మిట్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఈ పర్టికులర్ హెచ్సిఎల్ సంస్థకి సంబంధించినటువంటి ఈ జాబ్స్ మీరు అప్లై చేయాలి అనుకుంటే ఇక్కడ లాగిన్ టు అప్లై అని చెప్పేసి ఉంది అలాగే రిజిస్టర్ అండ్ అప్లై అని చెప్పేసి ఉంటుంది మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అనుకుంటే ఇక్కడ రిజిస్టర్ అండ్ అప్లై అనేటువంటి ఆప్షన్పై క్లిక్ చేసి డైరెక్ట్గా అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయొచ్చు ఈ విధంగా మనకి అప్లికేషన్ అయితే ఓపెన్ కావడం జరుగుతుంది సో ఇక్కడ రిజిస్టర్ అండ్ అప్లైపై క్లిక్ చేసినట్లయితే ఇవన్నీ ఫిల్ అప్ చేసి మీకు అప్లికేషన్ అయితే సబ్మిట్ కావడం జరుగుతుంది సో మీరు రిజిస్టర్ చేసుకున్న తర్వాత లాగిన్ అవ్వచ్చు లాగిన్ అయిన తర్వాత దీనికి సంబంధించినటువంటి మీ యొక్క అకౌంట్లో ఓకే మీకు స్టేటస్ కూడా చూపించడం జరుగుతుంది ఈ పర్టికులర్ కంపెనీకి సంబంధించిన హెచ్ఆర్టీ మీ యొక్క రెజ్యూమేని కావచ్చు లేదా అప్లికేషన్ కావచ్చు చూసారా లేదా అనేది స్టేటస్లో మీకు తెలుస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రిక్రూట్మెంట్కి సంబంధించి మీకు గనక డిగ్రీ క్వాలిఫికేషన్ ఉన్నట్లయితే అప్లై చేయండి ఇక్కడ ఈ సంస్థ వాళ్ళే క్లియర్గా మెన్షన్ చేశారు వీ నీడే ఇమీడియట్ జాయినర్స్ అని చెప్పేసి కాబట్టి వారికి చాలా అర్జెంట్ రిక్రూట్మెంట్ ఉంది కాబట్టి ఈ సిచ్యువేషన్లో మీరు అప్లికేషన్ పెట్టుకున్నట్లయితే మీకు జాబ్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది చాలామందికి ఎటువంటి కాల్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ రావట్లేదు అంటున్నారు మీరు రెజ్యూమ్ అయినా అప్లోడ్ అప్డేట్ చేసుకోండి మంచిగా అప్డేట్ చేసుకొని మీ యొక్క స్కిల్స్ అండ్ నాలెడ్జ్ని అలాగే మీకు ఉన్నటువంటి ఎక్స్ట్రా అదర్ స్కిల్స్ని కనుక మీరు మంచిగా మెన్షన్ చేసినట్లయితే మీకు ఎక్కువ ప్రిఫరెన్స్ అయితే ఇస్తారు ఓకే సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ గైస్